సదాశివసమారంభం విద్యమానం స్మరాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. విశేషాపోహ ప్రకరణం ఆరు శ్లోకాలు. అంటే దీనికి చిత్రం ఏమంటే, వస్తు స్వరూపము నిర్గుణ నిరాకారం. ఇప్పుడు అలాగే అవుతుంది, వస్తువు యొక్క స్వరూపం అలాగే ఉంటుంది. ఎందుకంటే సగుణము సాకారము అని మీరు ఎప్పుడైతే అన్నారో అది దేశకాలంలో పరిధిలోకి వచ్చేస్తుంది. దేశకాలాల పరిధిలోకి రాకుండా వస్తువు సగుణ సాకారం ఎన్నడూ కాదు. బంగారం కూడా నగ ఉండాలి అంటే దేశకాలాల పరిధిలోకి వచ్చేస్తుంది. ఒక విశిష్టమైన దేశ సంరచన, దేశంలో దానికి ఒక విశిష్టమైన ఆకారం, ఆకారానికి ఒక కాలం ఉంటుంది, దానికి ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. ఏ టైంలో ఆకారం పుట్టిందో, ఏ టైంలో ఆకారం చేరిపోయిందో ఆ మధ్యలో ఉన్నది దాని లైఫ్. సో ఆ విధంగా దేశకాలములకు లోబడి ఉంటే అది సగుణ సాకారం అవ్వాలి, కానీ దేశకాలములకు అతీతంగా ఉండేది సగుణ సాకారం ఎన్నడూ కాదు. పోనీ దేశకాలానికి లోపడుంటే ఈ సమయంలో దేశకాలానికి లోబడి ఉండదు. అంటే దేశకాలానికి లోపడి ఉన్నది అనిత్యం, నిత్యం. ఒక దేశంలో ఉంటుంది ఇంకో దేశంలో ఉండదు, ఇంకో కాలంలో ఉంటుంది మరో కాలంలో ఉండదు, దాన్ని అనిత్యము ఉంటారు. అనిత్యము ఏదో అది వస్తువు కాదు, అవస్తువు. అనిత్యం అంటే అవస్తువు అని అర్థం. కాబట్టి బ్రహ్మ వస్తువు లేక ఆత్మ వస్తువు దేశకాలములకు అతీతంగానే ఉంటుంది. అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిర్గుణ నిరాకారంగా ఉంటుంది తప్పించి సగుణ సాకారంగా ఉండటానికి వీళ్ళు దాని ఎందు సగుణ సాకారము ఆరోపించబడుతూ ఉంటుంది. ఒకప్పుడు అజ్ఞానం చేత మనం ఆరోపించుకుంటాము సగుణ సాకారాన్ని, ఒకప్పుడు మన మనస్సు యొక్క ఆనుకూల్యం కోసమని శాస్త్రం ఆరోపిస్తుంది. ఈ విధమైన ఆకారాన్ని నువ్వు భావన చేసుకో, శాస్త్రమే ఆరోపిస్తుంది. పరమేశ్వరుడు మెల్లో పాములు ఉన్నాయని నువ్వు భావన చేయి అని ఉపాసనగా లభిస్తుంది. ఎందుకంటే ఈ పాములు ఏంటండి అంటే, పాము అన్నది అది సర్పము శక్తికి సింబల్. అది పరమేశ్వరుడు మాయాశక్తి చేతనే ఈ జగత్తునంతనే రచన చేస్తున్నాడు కనుక ఆయన పాము ఆభరణము. ఆయన మాయాశక్తికి సన్నేహితుడు, ఆ మాయాశక్తికి సర్పము సింబల్. అది శక్తికి, శక్తికి రూపం ఏమి ఉండదు. అది శక్తి అనేదానికి కంటితో చూసింది కాదు, దానికి సింబల్ పెట్టాలంటే సర్పాన్ని సింబల్గా పెట్టాలి. కాబట్టి పరమేశ్వరుడు మెడలో సర్పం ఉంటుంది. పరమేశ్వరుడు మీరు ప్రార్థన చేసినట్లయితే హృదయంలో ఉన్నటువంటి బరువు, ఒక దుఃఖం యొక్క భారం ఉంటే ఆ భారం ఒకసారి తగ్గినట్టు అనిపించి మనసుకి ప్రసన్నత కలుగుతుంది. కనుక ఈశ్వరుడు నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టారు. చంద్రుడు ప్రసన్నతను కలిగిస్తాడు, సూర్యుడు తాపాన్ని కలిగిస్తే చంద్రుడు చల్లదనాన్ని ప్రసన్నతని కలిగిస్తాడు. కాబట్టి దేవుడు నెత్తి మీద కూడా సూర్యుడినే పెట్టారనుకోండి, అసలే ఎండ వేడికి భరించి లేకుండా ఉన్నా మరింత తాళలేకపోతాం. అదే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వెన్నెల, వెన్నెలని మనం ఆస్వాదించగలుగుతాం, దాంట్లో ఆ సుఖాన్ని చూసుకోగలుగుతాం. కాబట్టి వెన్నెల మనకి ఇష్టంగా మనకి సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది కనుక ఈశ్వరుడు యొక్క శిరస్సు మీద చంద్రవంత ఈశ్వరుడు మనకి అటువంటి మన ప్రసన్నతను ఇస్తాడు కనుక, దుఃఖభారాన్ని తగ్గిస్తాడు కనుక ఆయన మీద చంద్రవంతన ఆధారంగా శిరోపూర్ణంగా. సో ఈ విధంగా ఉపాసనా సౌకర్యం కోసం నిర్గుణ నిరాకార బ్రహ్మయందు శాస్త్రము సగుణ సాకారములను అధ్యాస చేస్తుంది. దాని శాస్త్రీయ అధ్యాస అంటారు. అజ్ఞానం చేత మనం ఏదో అధ్యాసం చేస్తూ ఉంటాం, ఆ దేవుడు మీ దేవుడు గొప్ప అని ఏదో అధ్యాసం మనం చేస్తాం. ఈ విధంగా అజ్ఞాన కృతములైన అధ్యాసాలన్నింటినీ తొలగించి తర్వాత శాస్త్రీయమైన అధ్యాసాలను కూడా పక్కన పెట్టిన తర్వాత మాత్రమే మీకు వస్తువు యొక్క స్వరూపానికి మీరు చేరుకుంటారు. దాని పేరే విశేష అపోహము. అదే ప్రకరణం ఇది. ఆ నేమ్ని అతమైన విమర్శ అనేది అంటారు, ఆ పేరుని బట్టి అలాగే దాన్ని మనం అర్థం చేసుకుంటాం. కూటం శంకరులు ఏం చెప్తారు, చిత్వాన హస్తేన స్వయం ఆత్మా విశేష్యతే తథాశిష్టేన సర్వేణ ఏన విశేష్యతే. చిత్వాన హస్తేన
స్వయం ఆత్మా విశేష్యతే తథా శిష్టేన సర్వేణ రెండు కూడా కరెక్టే తీసుకుంటాం. హెడింగ్ ఎలా ఉంది? కాబట్టి విశేషత విశిష్యత కూడా కరెక్టే, అలా ఉంచుకోండి. కానీ విశేషత ఉంటే ఇంకా శోభగా ఉంది. ఎందుకంటే ఆ హెడింగ్ విశేష అంటే తర్వాత ఆయన ఆనందగిరి ఆచార్యుడు విశేష్యత అనే పాఠాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి విశేషత అర్థం చెప్తాము. చిత్వా తెగొట్టి చిత్తేన నిరాకరించబడిన హస్తేన చేతి భాగముతో ఆత్మ ఆత్మ లేకపోతే తాము ఆత్మ అంటే తాము స్వయం స్వయముగా అవిశేష్యతే విశేషింపబడదు. అంటే ఇప్పుడు చేతితో కాలుతో ఏదో అనారోగ్యం ఏదో చేసింది అమంగళమ ప్రతి ప్రతిహతమస్తు అనారోగ్యం చేయకూడదు, కానీ చేసింది అనుకోండి ఏం చేస్తాం? ఏదో మరి దానికి ఉపాయం చూడాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే అదంతా ఈ పార్ట్ కోసం ఒకరు పారేవారు. ఆ పార్ట్ ఆ కాళ్ళకి తగులుకుని ఉన్నంతసేపు దేహాభిమానం ఉండడం చేత దేహంలో అది కూడా భాగమే కనుక అది నేనే. ఆ పార్ట్ కోసేసి వాడు సీసాలో పెట్టి మీకు ఏకిస్తాను అప్పుడు అది అప్పుడు కూడా ఇది నేనే అనుకుంటారా? అనుకోరు కదా. సో చిత్వా చిత్తేన సత్తేన కోసేసి నిరాకరింప సెపరేట్ చేసేసి తోసుకొచ్చారు. చెప్తే నా దాని దాచుకోరు కదండి, అది పాడైపోతుంది. సో అలాగే కోసేసి తిరస్కరింపబడినటువంటి చేతి యొక్క భాగము ఏదో వేలు ముఖం ఏదో చిన్న పీస్ వేలో ఏదో పాడైపోయింది గోరుతో ఏదో వచ్చిందనుకోండి, ఇక్కడికి వాడు కట్ చేసి అది సరిచేసేలా వినిపించి పంపించేస్తారు. అప్పుడు ఆ చిత్వాత్యుక్తమైనటువంటి ఆ పోషణం అది నాకు అవయవము అని అనుకుంటారా? అది నాలో భాగము. అది ఆ వేలు పాడైంది అనుకోండి, అది నా ఆ పాడైపోయినటువంటి వేలు రోగంతో లేకపోతే దానికి ఇన్ఫెక్షన్ తోటి ఉన్నటువంటి ఆ వేలు అది నాకే విశేషణంగా నేను తీసుకుంటాను. ఇట్ ఈజ్ ఎన్ ఎట్రిబ్యూట్ టు మీ బికాస్ ఇట్ ఈజ్ మై ఫింగర్ విచ్ ఈస్ ఇన్ఫెక్టెడ్ అండ్ ఇట్ ఈజ్ మై ఫింగర్ విచ్ ఈస్ కాజింగ్ సో మచ్ పెయిన్. సో ఇట్ ఈజ్ మై ప్రాబ్లం, ఇట్ ఈజ్ మై ప్రాబ్లం, ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ అజ్ ఎ ప్రాబ్లం. కట్ చేసి సీసాలో పెట్టాను. ఆ సీసాలో ఉన్నది ఇట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ అని కానీ లేక అది ప్రాబ్లం అని కానీ దానివల్ల నాకు ఏదో ఒక సంబంధం ఉందని కానీ మనం అనుకుంటామా? అనుకో. సో కాబట్టి ఆ ఐడెంటిటీ దాని ఏమి ఉండదు. ఎప్పుడైతే దాని ఏంటో ఐడెంటిటీ లేదో దాని మంచి చెడ్డలతో నాకు సంబంధం లేదు. అదే వేలుకి తగిలి ఉంటే ఐ సెన్స్ దీని ఎందుకు ఉంటుంది కనుక దీని మంచి నా మంచి అవుతుంది, దీని చెడు నా మంచి అవుతుంది, అది నాకు విశేషణం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే కోసి పక్కన పెట్టామో ఇంకా అది విశేషణం కాదు. బ్లడ్ డొనేషన్ ఇస్తాను, బ్లడ్ లోపల ఉన్నంతసేపు లోపల ఉన్న బ్లడ్ అంతా నా బ్లడ్డే, నేనే నా బ్లడ్డే నేనే, అది వాడి సీసాలతో లేదా బ్యాకెట్లతో నిండుతాను. 300 ml పట్టుకుంటుంది, 300 ml బ్యాకెట్. మనమేమో ఒక ముక్క చిన్నపడేటట్టుగా ఆగాయించి వెళ్ళిపోయినట్టుగా కొంపలు అందిపోయినట్టుగా హడావి చేసేసి గెంతులు వేసేసి అయ్యే చేయో అంటూ హడావి చేసి. సో కానీ 300 ml ప్యాకెట్లో తీసుకుంటాను. ఆ ప్యాకెట్ ఆ ఉమ్మేదాలో పెడతాను లేకపోతే రెఫ్రిజిరేటర్లో పెడతాను. అదిగో నేనే అక్కడ ఉన్నాను అనే సెన్స్ మనకు కలుగుతుందా? చూడండి నేను ఎంత ఎర్రగా ఉన్నాను అని అనుకుంటాను.
అది దేహం నుంచి పక్కకు జరిగింది అనేప్పటికీ దాని ఎందు ఆ ఐసెన్స్ పోతుంది. దాని మంచి కానీ దాని చెడు కానీ దాని లక్షణాలు ఏవైనా కానీ ఇంకా నాకు సంబంధం లేదు, అది నాకు వచ్చి అడుక్కోవు, నాకు సంక్రమించు. ఇది మనకు మామూలుగా తథా అదే విధముగా శిష్టేన మిగిలిన సర్వేణ సర్వముచే ఏన ఏన దేని దేనిచే విశేష్యతే విశేషింపబడుతున్నదో తేన తేన ఆ తేన తేన తెచ్చుకో ఏన ఏన ఉంది కనుక తేన తేన దాని దానితో ఆత్మ ఆత్మ స్వయం స్వయముగా నా విశేష్యతే విశేషింపబడుటలేదు. ఇప్పుడు చిత్వాత్మ అన్న చోట సపరేట్ కోసేసి పక్కన పెట్టిన దాని రెండు ఐసెన్స్ లేదు కాబట్టి దాని మంచి నాది కాదు దాని చెడు నాది కాదు. ఈ దండం దిగం అని ఎట్టి ఇప్పుడు నేను దేహము నుండి ఆ ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అని ప్రాణం లేదు డైవర్ట్ చేస్తాను. డైవర్ట్ చేసినప్పుడు ఆ దేహము దేహాభిమానము పోతుంది, ప్రాణాన్ని అలా దర్శిస్తూ ఉంటాం. దేహంలో సర్వ దేహమంతా వ్యాపించి దేహానికి దేహత్వాన్ని అనుగ్రహిస్తూ దేహమును దేహముగా నిలబెడుతూ ఉండేటువంటి ఆ ప్రాణశక్తి గలదో ఆ ప్రాణము నేను. ఇది దేహము అంటే చేతులు కాళ్ళు వేదనకి దేహం అంటేనా, ఇవన్నీ కలిసి దేహమైంది. సో ఆ దేహ ఉపచయ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుని ఇది పెరిగింది కాబట్టి దీనికి దేహం ఉంటుంది. సో చుట్టూ ఉన్న ఆహార పదార్థాలు ఈ రకంగా పెరగడానికి హేతు ఏమిటి, ప్రాణశక్తి. ప్రాణం ఉండబట్టే కదా ఇలా పెరిగింది. సో చేతులు అంటే ఏమిటి, ఒక విశిష్టమైనటువంటి శక్తికి చేతులు అని పేరు, మరో శక్తికి కాళ్ళు అని పేరు, ఇంకో శక్తికి కన్ను అని పేరు, మరో శక్తికి ముక్కు పేరు ముక్కు అని పేరు. కాబట్టి ఇదే శక్తి అనేక అవయవాలుగా భాషిస్తూ తప్పిస్తే వాస్తవంలో అన్నీ ఆ శక్తి యొక్క ప్రకట రూపములు తప్ప మరొకటి కాదు. కాబట్టి దేహము అనేది ఆ శక్తిని మించి ఇంకా వేరే ఏం లేదు, ఆ శక్తిలో భాగమే దేహం కూడా అని ఆ సత్యాన్ని నేను గుర్తించి ఆ ప్రాణస్వరూపమే నేను అని ఎప్పుడైతే మీరు ఆరంభంగా నేను అనే దాని యొక్క ఫోకస్ని ఐసెన్స్ని దేహం నుంచి ప్రక్కకి జరిపి దేహము కంటే అంతరమైనటువంటి ప్రాణమయం మీద మరల్చినారో అప్పుడు ఇంకా దేహము ఆత్మకు విశేషణము కాదు. అప్పుడు దేహము యొక్క సొగసు ఆత్మ యొక్క సొగసు కాదు. దేహము కనుక అగ్నిగా ఉన్నట్లయితే అది ఆత్మకు అగ్ని ఇస్తాడు. దేహానికి ఆరోగ్యం ఉంటే అది ఆత్మకు ఆరోగ్యం కాదు, దేహానికి అనారోగ్యం ఉంటే అది ఆత్మకు అనారోగ్యం కాదు. కాబట్టి దేహము నేను అనుకుంటున్నంతసేపు నేనంటే ఆత్మ, ఈ దేహధర్మాలన్నీ వచ్చి ఆత్మకి చేరేసి దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను కాబట్టి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది దేహం, ఎప్పుడో చచ్చిపోతుంది కాబట్టి నేనే చచ్చిపోతాను అని భయపడుతూ ఇది టెర్రర్ ఆఫ్ ఫియర్, ఇది టెర్రర్ ఆఫ్ డెత్, ఇది కష్టం లేదు. దేహము అనారోగ్యం వస్తుందేమో ఎవరో ఉంటాడు, మీరు ఆరోగ్యంగానే ఉంటాడు, ప్రజెంట్ మూమెంట్లో ఆరోగ్యంగానే ఉంటాడు. మీకు 50 ఏళ్ళు వచ్చాయా వచ్చాయి అయితే మీకు ఇంకా రోగాలు వస్తాయి అని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఇంకా రోగాలు రాకపోతే మీరు దగ్గ పెట్టుకుని ఉంటారు. రోగం వచ్చినప్పుడు దాని సంగతి చూసుకొచ్చులే ఈశ్వరానుగ్రహం ఉందని శరణం పొందండి. ఆత్మ వివేకము ఆత్మానాత్మ వివేకం మాట అలా పెట్టి కనీసం భక్తి చేతనైనా ఈశ్వరుడు శరణాగతి తీసుకుని ఉందాము శుద్ధమండి. ఏదైనా కొన్ని ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళకి తీసుకొచ్చి తప్పేం లేదు, కానీ ప్రికాషన్స్ వల్ల మనకి సెక్యూరిటీ రాదు, శరణాగతి వల్ల సెక్యూరిటీ వస్తుంది. ఆత్మానాత్మ వివేకం వల్ల సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆ రిలాక్సేషన్ ఉంటుంది, కానీ ప్రికాషన్స్ వల్ల రిలాక్సేషన్ ఉంటుందని మీరు ఎప్పుడు అనుకోండి. ఎందుకంటే ప్రికాషన్స్ అనేవి 100%గా తీసుకోవడం అసలు సంభవమే కాదు. మీరు ఇక్కడ మనం ఏ ప్రికాషన్స్ లేకుండా హాయిగా ఉన్నాం, అమెరికన్స్ ఉంటారా వాళ్ళు మనం తీసుకున్న ప్రికాషన్స్ ఇంటికింటిగా ఒక 100 రెట్లు ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటారు, మనకంటే ఎక్కువ ఇన్సెక్యూర్గా ఉంటారు. వాళ్ళు మొత్తం అమెరికాలో బుష్ గారు ఒక ప్లాన్ వేశారు, ఏమిటది 10 మిలియన్ పీపుల్ విల్ బి ఇనాక్యులేటెడ్ అగెన్స్ట్ స్మాల్ పాక్స్. 10 మిలియన్ పీపుల్ ఇంజక్షన్ ఇచ్చుకుంటుంటారు. మన దగ్గర ఏమైనా అలాంటి పనులు చేస్తారు మన వాళ్ళు, నిజంగా స్మాల్ పాక్స్ వచ్చి చిన్న పెట్టేస్తున్నా కూడా చేయాలి.
మనం బాగానే ఉన్నాం. ఏమి మనమే చేతున్నాయి స్మాల్ పార్ట్స్ వచ్చిందో ఏ పార్ట్స్ ఏమి లేదు. అమెరికాలో స్మాల్ పార్ట్స్ అయితే వాళ్ళ బుర్రలో వచ్చింది స్మాల్ పార్ట్స్, వాడికి హలో స్మాల్ పార్ట్స్ వచ్చింది. ఎలా వస్తుందో ఈ స్మాల్ పార్ట్స్ అమెరికా ఖండంలో ఎక్కడా లేదు కదా అంటే టెర్రరిస్టు చిన్న సీసాలో పట్టుకొచ్చి వేస్తారు అని లేదు. ఓన్లీగా టెర్రరిస్టు వేసినప్పుడు చూడడం దాని సంగతి అంటే కాదు, ఇప్పుడే అది ఏం చేస్తా అంటే క్యాలిఫోర్నియా కోస్ట్ నుంచి న్యూయార్క్ కోస్ట్ వరకు అందరికీ ఇంజక్షన్ ఇచ్చుకుంటూ పోవడం, అదో ప్రాసెస్ చేస్తున్నాం మనం. ఎవరికైతే ఇమ్యూనిటీ సరిగ్గా లేదో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి స్మాల్ పాక్స్ ఇచ్చుకుంటూ పోవడం. అమెరికా కన్నా మొత్తమే స్మాల్ పాక్స్ లేదు అయినా సరే. తర్వాత బ్యాక్టీరియల్ అటాక్స్ అయితే ఉపయోగపడతాయని ఈ మాస్కులు అమ్ముతున్నారు, అవి కొన్ని వేల సంఖ్యలో కొనేసుకుంటున్నారు. అవి $15 నుంచి $99 దాకా ధరలు వేయగలిగింది. మరి దాంట్లో వెరైటీస్ హై క్లాస్ లోపాలు అవన్నీ కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు. సెక్యూరిటీ వచ్చేస్తుందా? అలాగేమీ రాదు. అవన్నీ అవసరమైతే కొనుక్కోవచ్చు, తప్పు లేదు. ఫైనల్గా సెక్యూరిటీ అనేది భక్తి శరణాగతి వల్ల రావాలి, ఆత్మానాత్మ వివేకం వల్ల రావాలి. ఇక్కడ మనం వివేకాన్ని గురించి మాట్లాడుతున్నాం. సో ఈ వివేకం ఏమంటే దేహమునకు నాకు మధ్యన గుర్రానికి రౌతికి ఎటువంటి సంబంధమో అతి సంబంధమే కలదు. నేను దేహానికి సాక్ష్యమే కానీ దేహము నేను కాదు అని ఆ నేను అనే సెన్స్లోంచి దేహాన్ని ఎప్పుడైతే విడదీశారో అది కోసి సీసాలో పెట్టిన చేతి బ్రెయిన్ ముక్కలాగా అయిపోయింది. కాబట్టి ఆ దేహాన్ని మీరు ఐడెంటిఫై అవ్వడం చేతి ఏ ఏ విశేషాలన్నీ వచ్చి నా ఎందుకు చేరాయో ఇప్పుడు ఆ విశేషాలన్నీ పక్కకి తప్పుకున్నాయి. హస్బెండ్ హిస్ బాడీస్ హస్బెండ్ నాట్ మై హస్బెండ్ వైఫ్ బాడీస్ వైఫ్ నాట్ మై వైఫ్. ఇంకా రోగం అక్కడే కాదు, దేహం నుంచి మీరు పక్కకు జరిగేప్పటికీ మొత్తం సంసారం అంతా పోతుంది. ఇంకా అంత ఇన్సెక్యూరిటీ బాడీస్ ఇన్సెక్యూరిటీ నాట్ మై ఇన్సెక్యూరిటీ. సో బాడీస్ హస్బెండ్ అయినప్పుడు పోతే బాడీస్ హస్బెండ్ అనుకూలంగా ఉంటే తప్పే ఉంది, తప్పే మీద ఉండొచ్చు. బాడీస్ వైఫ్ ఉన్నది లభించేసో ఎవరు విగ్రహం పని చేయక్కర్లేదు. ఎవరిథింగ్ ఉంది ఇట్స్ ప్లేస్. ఆ వివేకాన్ని మాత్రం మెయింటైన్ చేసుకుంటారు. సరే మిగతావన్నీ ఏమవుతా అలా చెప్పండి. వస్తువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ వస్తువు నందు హస్బెండ్ వైఫ్ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ తర్వాత ఇండియన్ అమెరికన్ రెండు చెప్పిన సోషల్ స్టేటస్ వర్ణ మేము గొప్ప కులం వాళ్ళం. ఏది గొప్ప కులం? ఆత్మదేహం అభ్యస్తి బాడీ ఆత్మ కాదు కదా, శాస్త్రం అలా చెప్పట్లేదు కదా. దేహమే దేహానికి కులం. తల్లిదండ్రుల వర్ణం నాకు వచ్చింది అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల వర్ణం దేహానికి వస్తుంది, ఆత్మదేహం కాదు. రెండిటది దేహానికి ఆత్మ కాదు. సో మొత్తం సంసారం అంతా బతికి జరుగుతుందండి, మొత్తం సంసారం. కాబట్టి ఏన అధ్యతన ఆయన ఏన విశేషత అన్నారు. నువ్వు దేహాన్ని ఆశ్రయంగా చేసుకుని ఏ ఏ లక్షణాలను నీ యొక్క ఆపాదించుకుని కూర్చున్నావో అవన్నీ పక్కకి జరుగుతాయి. అర్థమైతే కృష్ణ ఫాదర్ మదర్ అన్ని ఆల్ రిలేషన్షిప్స్ ఆల్ ఫ్రెండ్షిప్స్ ఆల్ సోషల్ స్టేటస్ సిచ్యువేషన్స్ ఆల్ హెల్త్ రిలేటెడ్ ఎగ్జిక్యూట్స్ ఆర్ ఇంటర్వ్యూస్ ఈ ఎంటైర్ లాట్ ఆఫ్ సంసార ఈజ్ దేర్ ఇన్ ప్లేస్ బికాస్ ఆఫ్ బాడీ ఐడెంటిటీ. అదంతా కూడా పక్కకి పెరుగుతుంది. చూడండి మన స్వరూపానికి మనం జీవిస్తున్న జీవితానికి ఎంత అగాధం ఏర్పడిందో మధ్యలో. ఈ అగాధాన్ని మనం గ్రహించి చేసుకుంటూ రావాలి. ఈ అగాధం ఇలాగే ఉండిపోకూడదు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడను, ఈ విశేషణాలు ఏవో కూడా నాకు వర్తించదు అని సర్వ విశేషములను కూడా అపోహం చేయటం, నిరాకరించడం. ఫాదర్ ఫాదర్ ఈజ్ మీ, ఐఎమ్ నాట్ ఫాదర్. హస్బెండ్ హస్బెండ్ ఈజ్ మీ, వితౌట్ మీ దేర్ ఇస్ నో హస్బెండ్, బట్ ఐఎమ్ నాట్. బంగారం లేదే నెక్లెస్ లేదు, కానీ బంగారం మాత్రం నెక్లెస్ కాదు. సో నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ దేహంలో ప్రకటమైతే ఆ దేహానికి దేహత్వం వస్తే ఆ దేహత్వాన్ని బట్టి భార్యాభర్త ఇలా ఇలాంటి సంసారం అంతా వచ్చింది. కాబట్టి అదంతా కూడా ఈ దేహం యొక్క దేహత్వాన్ని ఆధారంగా చేసుకునే ఉంది.
దేహం యొక్క దేహత్వము ఆత్మ వస్తువులందు నిలిచి ఉన్నది, దాంట్లో సందేహం లేదు. బట్ ఆత్మ ఇస్ డివైన్ ఆఫ్ ఆల్ దీస్ ఇంట్రెస్ట్ అనే సత్యాన్ని మనం గుర్తించాలి. మళ్ళీ అన్నాం చిత్వా ఛేదించి చిత్తేనా విడిచిపెట్టబడిన హస్తేనా చేతి భాగముతో ఆత్మ ఆత్మ స్వయం స్వయముగా నవిశేష్యతే విశేషింపబడదు. విశేషింపబడడం అంటే ఐ ప్రొడ్యూస్ దీనికి రావటం అలా జరగటం లేదు. తథా అదే విధముగా శిష్టేనా మిగిలిన సర్వేనా సర్వముచే ఏన ఏనా దేని దేని చేత విశేషతే విశేషింపబడుతున్నదో తేన తేనా దాని దాని చేత ఆత్మ ఆత్మ స్వయం స్వయముగా అవిశేష్యతే విశేషింపబడుతలేదు. కాబట్టి నన్ను నేను దేహంతో అధ్యాస ఐడెంటిఫై చేసుకోకూడదు. దేహంతో ఐడెంటిఫై చేసుకుని దేహ సంబంధం వల్ల వచ్చిన సంసారంతో ఐడెంటిఫై చేసుకోకూడదు. నన్ను నేను సర్వసాధారణమైన ప్రాణంతో ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ ప్రాణానికి అధిష్టానంగా ఉండే ఆత్మ చైతన్యంతో ఐడెంటిఫై చేసుకోవాలి. అంతేగాని దేహంతో మాత్రం ఐడెంటిఫై చేసుకోవడానికి వీలు లేదు. అంచేతనే నాకు పుట్టుక లేదు, నాకు మరణం లేదు, నాకు రోగం లేదు. రోగం దేహానికి, మందు దేహానికి. నాకు ఆకలి లేదు, ఆకలి దేహానికి. ఆహారం దేహానికి లభిస్తుంది. న్యాచురల్ సిచ్యువేషన్, నేచర్స్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అలా ఉంది. నేచర్స్ స్కీమ్ ఎలా ఉందంటే, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షం పడుతుంది. మీరు ప్రయత్నం చేస్తే పడుతుందా? మీ ప్రయత్నం వల్ల పడుతుందా, లేకపోతే ఆ వర్షాకాలం యొక్క మహిమ చేత పడుతుందా? అలాగే దేహానికి ఆకలి వేసింది, దానికి ఆహారం వస్తుంది. లేదండి, ఈనాటి వరకు నేనే ప్రయత్నం చేసి ఆహారాన్ని సంపాదించానండి. అదే పొరపాటు. ఈనాటి వరకు నేను ప్రయత్నం చేసా, నువ్వు ప్రయత్నం చేసి ఆహారాన్ని సంపాదించలేదు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆ నేచర్స్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో నీకు ఈనాటి వరకు ఆహారం లభిస్తే ఎయిర్పోర్ట్ కాకుండా శుభ్రంగా భోజనం చేసేసి ఇది నేనే సంపాదించుకున్నాను అని నువ్వు అహంకారాన్ని జోడించేవే తప్పించి అక్కడ నీకు లభించిన ఆహారం నీ పురుషకారం చేత లభించలేదు, ఈశ్వరుని అనుగ్రహం చేతనే లభించింది. ఈ పైన కూడా అలాగే లభిస్తుంది. కాబట్టి బాడీ బికమ్స్ హంగ్రీ అండ్ బాడీ గెట్స్ ఫుడ్, బాడీ బికమ్స్ హిల్ అండ్ బాడీ గెట్స్ మెడిసిన్, అండ్ బికమ్స్ ఆల్ రాయ్ నెగైన్ బికమ్స్ హిల్ నెగైన్ బికమ్స్ ఆల్ రాయ్. బాడీ ఇస్ బోర్న్, బాడీ విల్ డై. బాడీ ఇస్ హస్బెండ్ అండ్ ఇట్ విల్ డూ ఇట్స్ డ్యూటీ. బాడీ ఇస్ వైఫ్, ఇట్ విల్ డూ ఇట్స్ డ్యూటీ. ఐ బ్లెస్ ఎవరీ. సో ఆ విధంగా బాడీ యొక్క లక్షణాలు విశేష, బాడీకి సంబంధించిన విశేషణాలు, బాడీ నుంచి వచ్చినటువంటి భర్త భార్యములైన విశేషణాలు ఏమీ కూడా స్వయముగా ఆత్మకు తగులుకోవాలి. అదొక ప్రధానమైన నిర్ణయం. తస్మాత్ చిత్తేన హస్తేన తుల్యం సర్వం విశేషణం అనాత్మత్వేన తస్మాజ్ఞః ముక్త సర్వైర్విశేషణైః. తస్మాత్ చిత్తేన హస్తేన తుల్యం సర్వం విశేషణం అనాత్మత్వేన తస్మాజ్ఞః ముక్త సర్వైర్విశేషణైః. తస్మాత్ అందువలన సర్వం సమస్తమైన విశేషణం విశేషణము చిత్తేన విడిచిపెట్టబడిన హస్తేన చేతి భాగముతో తుల్యం సమానము. తస్మాత్ అందువలన అనాత్మత్వేన అనాత్మరూపముగా జ్ఞ తెలుసుకున్నవాడు
జ్ఞ తెలుసుకున్నవాడు సర్వై అన్ని విశేషణ విశేషణములచే ముక్త విముక్తుడగును. కాబట్టి విడిచి కోసేసి చిన్న సీసాలో బయాప్సీకి ఇవ్వడం కోసం పెడతారు, కోసి ఒక ముక్క కోసి పెడతారు. నేను ఒక ఆయన యొక్క ఆపరేషన్ చేస్తుంటే చూశాను నేను, ఆయన యొక్క ఉదరం నుండి ఒక కేజీ బరువు ఉన్నటువంటి ట్యూమర్ని తీసి ఒక పళ్ళెంలో పెట్టి ఆ పళ్ళెన్ని జాగ్రత్తగా పైన ఒక డోమ్ తోటి కవర్ చేసి పెట్టారు పక్కన ఒక కేజీ. ఆ కేజీకి ఆయన చూశారు, నేను చూశాను, తర్వాత బయాప్సీకి పంపించాను. ఇప్పుడు ఆ కేజీ ముక్క యొక్క మంచి చెడులకు వీరికి సమాధానం ఉందా? శబ్దేన హస్తేన తుల్యం సర్వం విశేషణం. అదేవిధంగా నీవు ఆత్మస్వరూపమునందు ఆరోపించుకునే సర్వము ఆ చెత్త హస్తముతో సమానం సర్వము కూడా. ఎందుకంటే ఆత్మ ఈజ్ దిస్ అని అన్నావు. ఆత్మ ఈజ్ దిస్ అంటే ఆ దిస్ ఆత్మ కాదు, ఆ దిస్ని తెలుసుకునేది ఆత్మ. ఇది అనే దాన్ని తెలుసుకునేది ఆత్మ. కాబట్టి ఏది తెలియబడుతోందో అది ఆత్మ కంటే భిన్నంగా విలక్షణ విడిత్తంగా అంటే విడిగా ఉండేటువంటి అనాత్మ. తెలియబడేది అనాత్మ అవుతుంది, కానీ ఆత్మ ఎలా అవుతుంది? తెలుసుకునేది ఆత్మ. కాబట్టి సర్వము నువ్వు ఏదేదైతే తెలుసుకుని నీ స్వరూపం మీద ఆరోపించుకుంటున్నావో ఆ సర్వము అజ్ఞానం చేత ఆరోపించబడిన విశేషణము. కాబట్టి ఆ సత్యాన్ని వివేకం చేత తెలుసుకుని ఆ సర్వాన్ని కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే అనాత్మ జగ్నం నేను తరచుగా చెప్తూ ఉంటాను, యూ హ్యావ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ ఆమ్ హస్బెండ్ అది నేను ఇమేజ్ ఇచ్చేది హస్బెండ్ హ్యావ్ ఎన్ అవర్ సెల్ఫ్. దట్ ఇమేజ్ ఈజ్ నాట్ యూ. You are the witness of the world. Kavate, husbandness is an art. I am rich. Richness is an image you have about yourself. And therefore, you are the witness of the world. Therefore, it is an art. Even in the Shankaracharya, this is slow clear faster. Dantra, ఎన్ని విశేషణాలని ఆత్మ ఎందు జోడించడానికి వీలుంటుందో, సమాజంలో సామాజికులు ఎన్ని విశేషణాలని ఆత్మకు జోడిస్తూ ఉంటారో వాటన్నింటినీ ఒక విశ్వకుండా పెట్టి ప్రతి దాని ముందు నా ఒక పెట్టారు ఆ శ్లోకాలు. ఆ శ్లోకం ఎలా ఉంటున్నది? నగ్రా నేత్రే నగ్రా నా తప్పుకే ఉంటుంది దాంట్లో ఆ శ్లోకాలు. ఒకసారి ఆ శ్లోకాలు పాఠం చెప్తాను చెప్పాలనే ప్రసంగం ఉంటుంది. స్వామిజీ అన్నారు పాజిటివ్ గా చెప్పేందుకు ఏముండదు, అన్నీ నానా అనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మరో మాట చూస్తే దీన్ని పోటీ చేస్తే బాగుంటుంది, కానీ అదే మాట చూస్తానని మొదలు పెడితే అంత శోధించకపోవచ్చు అన్న నిజం కూడా. సో నేను ఇది కాదు, నా మాత నా పిత నా పుత్ర నా బంధు నా పురుష నా స్త్రీ నదీస్ నద మొత్తం పది శ్లోకాలు అలాగే ఉంటాయి. ఏది మళ్ళీ చెప్పండి? శివోహం శివోహం అది ఫైనల్ గా అది ఒక్కటే ఉంటుంది. చుట్టూ నిర్వాణ శక్తం దశ శ్లోకం ఆరు శ్లోకాలు ఒకటి ఉన్న ఒకటి ఉంది, పది శ్లోకాలు ఉన్నాయి. ఈ దశ శ్లోకి అనే పుస్తకం మీద మధుసూదన సరస్వతి అనే ఆయన సిద్ధాంత బిందువు అనే ఒక టీక ఒకటి సిద్ధాంత బిందువు అనే వ్యాఖ్యానం. ఆ మధుసూదన సరస్వతి రాసిన సిద్ధాంత బిందువు మీద బ్రహ్మానంద సరస్వతి అయిన ఆయన బిందు టీకా అని ఒక గ్రంథాన్ని ఆయన చేస్తారు. ఇవన్నీ వివిధ వేదాంత శాస్త్ర గ్రంథాలు చాలా కఠినంగా ఉంటాయి. సో దత్త ప్రధానంగా ఉంటాయి. ఎనీవే సో పాయింట్ సర్వం విశేషణం. ఏ విశేషణాన్ని నీవు ఊహించగలుగుతావో చెప్పు. నేను వేద పండితుడిని నో. వేద పాండిత్యము నీ చేత తెలియబడుతుందా లేదా? తెలియబడుతుంది. కాబట్టి వేద పాండిత్యాన్ని దర్శించే ద్రష్టవు నీవు కానీ వేద పాండిత్యమే నీవు కావు. అంటే ఏమైపోయింది? నేను వేద పండితుడు అని వీడు అజ్ఞానం చేయాలి అవివేదం చేత అనుకున్నాడనే చెప్పాల్సి ఉంటుంది. నేను ఫిజిక్స్ ప్రొఫెసర్ని, ఏం చేత నన్ను ఫిజిక్స్ వచ్చి ఫిజిక్స్ నీకు తెలుసా? తెలుసు.
ఫిజిక్స్ తెలియబట్టే కదా, ఎంత ఫిజిక్స్ తెలుసు, ఇంత ఫిజిక్స్ తెలుసు. మరి అంత ఫిజిక్స్ కూడా నీ చేత తెలియబడే దృశ్యం అవుతుంది, కానీ నువ్వే ఎలా అవుతుంది? కాబట్టి ఫిజిక్స్ తెలుసుకునే వాడు నువ్వు, కానీ ఫిజిక్స్ ఫిజిక్స్ తెలుసుకోవడం వల్ల వచ్చే ఒక స్టేటస్ నీనెత్తి మీద నువ్వు ఎలా ఆలోచించుకోగలుగుతావు? కాబట్టి యూ కెన్ అడ్జస్ట్ సే ఐ విల్ విట్నెస్ ఆఫ్ ఆల్ దిస్ ఫిజిక్స్ నాలెడ్జ్. అంతేగాని దెన్ హూ ఇస్ ది ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్? బుద్ధి ఇస్ ది ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్. ఐ ఆమ్ ది విట్నెస్ ఆఫ్ దట్ ఇంటలెక్ట్ విచ్ హోల్డ్స్ ఆన్ టు ఆల్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్. అంతే కాబట్టి బుద్ధి ధర్మం ఫిజిక్స్.